గడపకు వైసీపీ ఆరంభ స్వరత్వ కార్యక్రమంలా తయారైంది. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని మొదట్లో జగన్ సీరియస్ గా తీసుకున్నా ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు సైతం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం వంటి విషయాల్లో ప్రభుత్వ తీరు సరిగా లేదని విమర్శిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత జగన్. అందులో భాగంగా మొదట్లో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ప్రభుత్వ తీరును వివరించేందుకు, ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. ఇటు జగన్ కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మొదట్లో రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించిన జగన్ సక్రమంగా పనిచేయని వారిని హెచ్చరించారు. అవసరమైతే నియోజకవర్గ కోఆర్డినేటర్లను కూడా మారుస్తామని స్పష్టం చేశారు. దీంతో నేతలు కూడా సీరియస్ గా పనిచేశారు. కానీ ఇప్పుడు అధినేతే ఈ కార్యక్రమంపై పెద్దగా శ్రద్ధ కనపరచడం లేదు. ప్రత్యేక హోదా ఇష్యూపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 3 నెలలుగా గడప గడపకు వైసీపీకి సంబంధించి కనీసం నియోజకవర్గాల సమన్వయకర్తలతోనూ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోనూ సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. ఎంతో ఆర్భాటంగా చేపట్టిన గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని అధినేత జగన్ లైట్ తీసుకోవడంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికార టీడీపీ జనచైతన్య యాత్రల పేరుతో, మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో గడప గడపకు వైసీపీని పట్టించుకోకపోవడం వల్ల పార్టీకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేతలు.